అంటే మా అందరి ఆలోచన ఆశయం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు దాన్ని నెరవేర్చే దాంట్లోనే ఏ సమావేశం ఎవరు ఎక్కడ కూర్చున్నా అదే ఉంటది తప్ప ఏజెండా ఇంకా వ్యక్తిగతమైన ఏజెండాలు బట్టిగారికి గాని నాకు గాని కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులు ఎవరికి గాని ఉంటదే అని నేనైతే అనుకోవట్లేదు కమిటీల అంశం అనేది మాకు మా ఆలోచన కమిటీలు లేకుంటే పదవులు ఏం తీసుకుందాం అన్నది కాదు ఈ రాష్ట్రానికి బట్టిన శని ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు వారిని ఇంటికి పంపించేది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఏజెండా ఉంటది తప్ప ఈ పదవులు ఏంటి ఆ పదవులు ఏంటి ఇది ఎక్కడ అది ఎక్కడ నెవర్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేదు సీఎంఓ ఆఫీస్కి పోయిన మాట వాస్తవం ఎందుకంటే దేశంలో 4-5 రాష్ట్రాల్లో మాకు వ్యాపారాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్క్స్ ఉన్నాయి దానికి సంబంధించింది సీఎంఓలో ఉండే సీనియర్ బ్యూరోక్రట్స్తో మీటింగ్ ఉండే దానికోసం వెళ్ళాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను గతంలో కలిసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు అనేది వారు ఒక క్లారిటీగా ఉన్నారు తన సబ్జెక్టులోనే ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొక శర్మిలమ్మ గారి గురించో ఇంకొకటో ఇంకొకటో డిస్కషన్ అనేది రాదు ఎప్పుడు అంచనా ప్రకారం ఇప్పుడు శర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే చర్చలు జరుగుతున్నాయని అన్నారు కదా మీ దృష్టి కూడా వచ్చాయా ఈ చర్చలు నా దృష్టికి అయితే ఇంకేమీ రాలేదు పిసిసి వారు ఉన్నారు సిఎల్పి గారు ఉన్నారు ఢిల్లీ ఏఐసిసి ఉంది పార్టీ ఏది సూచనలు చేస్తే ఏది డైరెక్షన్స్ ఇస్తే దాంట్లో మేము కూడా నడుచుకుంటాం నిజంగా బహిష్కరించిందా లేకపోతే బహిష్కరించినట్టు యాక్ట్ చేస్తుందా అనేది ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఏదో ఒక రోజు అది తెర మీదకి వస్తుంది తెర మీద ఇప్పుడే నడుస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా క్లారిటీగా ఉంటుంది మోదీ గారికి నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు యాక్ట్ చేయమన్నట్టు చరిత్ర ఏదో జరుగుతుందో ఇవాళ అదే జరగబోతుంది రాజగోపాల్ రెడ్డి గారు ఎల్లయ్య పుల్లయ్య గారు వీరన్నిటికంటే కూడా ఈనాడు రెండే పార్టీలు మిగులుతాయి ఇక్కడ ఇవాళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే ఒక పక్కనుంది యాంటీ ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ఒక క్లారిటీ ప్రజలకు ఉంది సో బీజేపీ పార్టీ ఒక్క పార్టీ నుంచే కాదు అనేక వేదికల మీద నేను చెప్పాను బట్టి గారు చెప్పారు చాలామంది టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కీ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తులో పిసిసి వారితో ఏఐసిసితో టచ్లో ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నాతో చర్చలు జరిపినా నేనేమి కొత్తగా వచ్చిన కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన వచ్చాను ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు రావటం లేదు లేకపోతే ఇంకొకళ్ళు వస్తున్నారు రావటం లేదు అనేది కొన్ని పిసిసి కానీ సిఎల్పి కానీ వారు కూర్చొని మాట్లాడతారు ఎవరిని తీసుకోవాలి తీసుకుంటే ఏం చేయాలి అనేది అంశం ఉంటుంది దాని ప్రకారం అట్టు 50 మంది అనలేదు డబల్ డిజిట్ అన్నాను డెఫినెట్గా ఇప్పటికే ఉన్నారు మొదలవుతుంది ఈ మంత్ ఎండింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఫ్లో కాంగ్రెస్లోకి మొదలవబోతుంది వారు జూపల్లి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్లు నా సూచనలో సలహాలు ఆ సభకు అవసరం ఉంటుందని నేను అనుకోను వాళ్ళు ఇటువంటి సభలు గతంలో చాలా పెట్టారు సో డెఫినెట్గా ఆ సభ మరొక ఖమ్మం సభని మరిపించే విధంగా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ చేసిన మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు నాకు రౌడీగా గుండా కూడా చేసేది 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసినట్టు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా